బంగారం నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నా లైఫే చేంజ్ అయిపోయింది. బంగారం నీ బ్యాగ్తో పిచ్చెక్కిచ్చేస్తున్నావే బంగారం. బంగారం అందరూ నీ బ్యాకే చూస్తారు, ఇంకా నీ ఫ్రంట్ అయితే ఆపు బావా. నా దొంగ కిట్టయ్యా. ఒసే దరిద్ర మొక్కందనా, కాఫీ పెట్టు. నిద్రలోనేమో ఫ్రంట్ బాగుంది బ్యాక్ బాగుంది అంటావు, నిద్రలేచాక దరిద్రం అంటావు, ఏంటి బావా? ఆహా, నీ మొహం ఎప్పుడు నా అర్థంలో చూసుకున్నావా? పద చూపిస్తా. ఫ్రంట్ అంటే ఇది, దా బ్యాక్ అంటే ఇది. నా దృష్టిలో బంగారం అంటే ఏంటో తెలుసా? ఇది నీ మొహం. వసే దరిద్రం. ఏంటి బావా? బంగారాన్ని తుడు, రోజు చెప్పాలా? తుడుస్తా బావా. శుక్లాం బ్రదరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయో సర్వ విఘ్నోపశాంతయే. తండ్రి, బేరాలన్నీ నాకే వచ్చేటట్టు చూడు తండ్రి. కావాలంటే ఒక నాలుగు అగరత్తులు ఇంకా ఎక్కువ వెలిగిస్తాను. శుక్లాం బ్రదరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయో సర్వ విఘ్నోపశాంతయే. తండ్రి రక్షించు తండ్రి. ఈ పూలు ఎక్కడ పెట్టాను? సమయానికి కనిపించవు. ఎక్కడ ఉన్నాయప్పా? బాగున్నాయా బావా? పూలు నువ్వు పెట్టుకున్నావేంటే? దేవుడికి కదా, దరిద్ర ముఖందానా, దరిద్ర ముఖందానా, పూలు తీయి. సరే, నువ్వు చెప్పినట్టు తీస్తాను, కానీ నువ్వు బయటికి వెళ్ళాక నిన్ను ఎలాయో గుద్దేసి నీ మొహం నుజ్జురించి కింద అయిపోయింది అనుకో, అప్పుడు గాజులు బొట్టు పువ్వులు అన్ని తీసేయాలి బావా. సరే తీసేస్తాను. దేవుడికి పూలు పెట్టకపోయినా ప్రసాదం పెట్టకపోయినా ఆయనే ఫీల్ అవడు, కానీ నువ్వు మాత్రం ఊరేగి తల్లి దొబ్బే వెళ్ళు. అయ్యో తప్పైపోయింది తండ్రి, మళ్ళీ పూలు తెప్పిస్తాను తండ్రి, క్షమించు. అయ్యో క్షమించు తండ్రి. హారతి గై కునమా, హారతి గై కునమా. ఇంక నేను ఎదురొచ్చానుగా, వెళ్ళు. నువ్వేందే ఎదురొస్తే వెళ్ళలేదు బయటికే? నువ్వు ఎదురొస్తే ఏమవుతుందో తెలీదా? అటు చూడు. శుక్లాంబరం విష్ణు శిశువాణి చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయో సర్వ విఘ్నోపశాంతి వాహన పూజ సమర్పయామి. బాబు, ఆ నిమ్మకాయ నుంచి బండి పోని. సరే పంతులు గారు, బంగారం నువ్వు ఎదురు రావాలి. ఎదుర్రా బంగారం, ఏంటి ఆలోచిస్తున్నావు? బాయ్ బంగారం. అమ్మా, అబ్బా, అమ్మా, పొద్దు పొద్దున్న ఎవరు ముఖం చూశాడు గాని అదృష్టవంతుడు బయటపడ్డాడు. చాలా గట్టిగా అయిందమ్మా యాక్సిడెంట్, జాగ్రత్తగా చూసుకో. మురుకోకు దరిద్ర ముఖందానా, నీ వల్ల అయింది యాక్సిడెంట్. పొద్దున్నే కదా బంగారం అన్నావు. అవునే, తెలియక అన్నాను. ఇంకెప్పుడైనా బండికి ఎదురొచ్చావో ఆ బండి కిందనే వేసి తొక్కించేస్తాను. పో దరిద్ర ముఖందానా, దరిద్ర ముఖందానా. చెయ్. ఏముండో? చిక్కుడుకాయ కూర. ఇంకా టమాటా పచ్చడి. ఇంకేం లేదా? బావా, మరి ఈ డొక్కులో టీవీ పాడైంది, మరే పెద్ద ఎల్ఈడి టీవీ తెచ్చుకుందాం బావా. అవును, ఈ బొక్కల టీవీ మీ బాబు ఇచ్చాడుగా, అమ్మేవలసిందే.
అది కాదు బావా. బావా మెడంత బోసిపోయింది, మరేమో నల్లపూసలు గొలుసు తెచ్చుకుంటానే. కావాలంటే ఈ నెల పాలు పోసుకోవడం ఆపేద్దాం బావా. మరేమో మరేమో మర్చిపోయాను, గుర్తొచ్చినప్పుడు చెప్తా. గుర్తొచ్చినప్పుడు చెప్తావా? నీ అమ్మ ప్రసన్నంగా అన్నం కూడా తిన్నావా? చెయ్, నే వెళ్ళి ఆ బంగారం దగ్గర తింటాను. నీ అమ్మమ్మ దీని టార్చర్ పడలే పోతాను. అయ్యో రామా, బంగారం అంటే నాకు సవతేమో అనుకున్నాను. ఆటోనా? అలా అయితే నువ్వు ఎంత సేపైనా కూర్చో బావా. ఏంటి బావా తాగొచ్చు? మనం ఏమైనా లక్షలు లక్షలు సంపాదిస్తున్నామా బావా? అంటే నేను తాగి డబ్బులన్నీ వృధా చేస్తున్నాను. అంటే ఇదంతా టీవీల కదా, ఏది కేబుల్ నీ అమ్మ టీవీ. ఆయన నువ్వు నాకు సలహాలు ఇవ్వడం నాకు నచ్చలే. నువ్వు నాకు సలహాలు ఇస్తున్నాయంటే ఏంటే? నువ్వు నాకు కనిపించు, నువ్వు నాకు కనిపించు. మందు కూడా తాగనే ఎందుకు? నా విలువ తెలియాలి. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ముందెప్పుడు ఇలా జరగలేదక్క. ఈ మధ్యన తాగుడు అలవాటు పడ్డాడు. మీ ఆయనేడి? ఆయన బయటికి వెళ్ళారండి. బయటికి వెళ్ళాడా? ఆటో ఈడే ఉంది, బయటికి వెళ్ళాడంటున్నావు? ఆరు నెలల నుంచి రెండు కట్టట్లా, ఈ నెల అన్నా రెండు కడతారా? ఈ నెల కట్టేస్తామన్నా. అన్నా అన్నావా? ఏం పర్లేదు, సర్లే. రాత్రిలోపు రెండు కడితే అన్నా, లేకపోతే బావా అనాలే. ఓకేనా? బాయ్. అరే లంబడి కొడక, ఫ్యాన్ నీకు కదరా నాకు? ఒప్పేసుకుంటుందిలేరా, ఎడగిపోద్దే పద. రే సత్యగా, వీడేంద్ర తాగుతూ వచ్చినావు, అన్ని పిల్ల మాట నడుపుతుంది. మందుంటే చాలరా నాకు. ఇక్కడే ప్రశాంతంగా ఉంది, ఎవ్వరు లేరు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. ఆ దరిద్రం అసలు లేనే లేదు. ఇది దేవాలయం, వైన్ షాప్ అంటే దేవాలయం అంతే. అంతే బాబా. ఎవరు? బాబా ఇది తీసుకో.
డిస్టర్బ్ చేయరు. బావా బావా. ఇదేంటిరే? డబ్బులు. డబ్బులు? ఏ, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? బావా, ఇంటి ఓనర్కి రెంట్ కట్టేసాయి. రెంట్ కట్టాలా? ఎక్కడికి వెళ్తున్నావా? నా బంగారం వదిలేసి వస్తున్నానండు. మనం మగవాళ్ళం, మనం కష్టపడతాం, మనం మాత్రమే కష్టపడతాం అనే భ్రమలో మనం బతుకుతాం. కాని మన ఇంట్లో ఆడవాళ్లు కష్టపడ్డం మొదలు పెడితే మనలాంటి ప్రతి ఒక్క మగాడు సిగ్గుపడేలాగా వాళ్లు కష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకి భూదేవంత సహనం ఉంటుంది, ఓర్పు ఉంటుంది. వాళ్లు తలుచుకుంటే ఏవిన్నా సాధించగలరు. మన్ని ప్రేమించేవాళ్లు మన్ని ద్వేషించే స్థాయికి మనం వెళ్లకూడదనే ఈ చిరు ప్రయత్నం. ఇట్లు మీ సతీష్ శర్మ, నటుడు మరియు వ్యాఖ్యాత, దర్శకుడు.